మీ అందరి జీవితాలు సాక్రిఫైస్ చేయండి, రక్తం దారిపోయండి అని దేశం అడుగుతుంది. మహా సామ్రాజ్యాన్ని సాక్రిఫైస్ చేసిన బుద్ధుడు, అన్నీ వదులుకున్న మదర్ తెరేసా, లైలా కోసం మజ్ను, హ్యూమన్ రేస్ మొత్తం. ఒక ధనవంతుడిగా నువ్వు ఏదీ నేర్చుకోలేవు, కానీ ఒక పేదోడిగా పేదరికం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా, కొన్నాళ్లైనా పేదవాడిగా బతకండి. కనీసం ఒక నెల రోజులు వేరే ఊరెళ్ళి బతకండి, పని వెతుక్కోండి, ఒక షెల్టర్ ఎత్తుక్కోండి. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, కన్నీళ్ళంటే ఏంటో తెలుస్తాయి. మీ జీవితం కోసం స్థిరమైన గోల్స్ రెడీ అవుతాయి. మీ కష్టంతో పాటు పక్కాడి కష్టం కూడా మీకు అర్థం అవుతుంది. యు బికమ్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. మీకు స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఓపిక, సహనం అలవాటు అవుతాయి. జీవితంలో ఏవి అవసరం, ఏవి అనవసరమో క్లియర్ గా తెలుస్తాయి. పూట తిండి లేకపోతే అన్నం విలువ తెలుస్తుంది, ఆకలి ఏంటో తెలుస్తుంది, అహంకారం తగ్గుద్ది. హ్యాపీనెస్ అనేది లంబోర్గిన్ లోనే కాదు, వారం అంతా కష్టపడి ఎప్పుడూ ఆదివారం మాత్రమే తినే ఒక కప్పు ఫ్రైడ్ రైస్ లో కూడా ఉందని అర్థం అవుతుంది.